రివర్స్ టెండరింగ్ ఈ పేరు చెబితే ఏపీలో ప్రతిపక్షాలు నిన్న మొన్నటి వరకు నిప్పులు చెరిగాయి. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టులు రివర్స్ టెండరింగ్ చేపడితే ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిపోవడంతో పాటు నిర్మాణ పనులు ఆలస్యమవుతాయంటూ ఆరోపించాయి. అయితే పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ కు పిలిచి దాదాపు 58 కోట్లు ఆదా చేసిన ప్రభుత్వం ఇప్పుడు వెలిగొండ 2 టన్నెల్ పనులకు రివర్స్ టెండరింగ్ కి పిలిచింది. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తొలి అడుగు ఘనంగా వేసింది. రివర్స్ టెండరింగ్తో తొలి విజయాన్ని అందుకుంటామంటున్న వైసీపీ సర్కార్ దాదాపు 58 కోట్ల రూపాయలను ఆదా చేసింది. రివర్స్ టెండరింగ్తోనే ఇది సాధ్యమైందని వైసీపీ నేతలు చెబుతున్నారు. కేంద్రం అడ్డు చెప్పిన హైకోర్టులో పిటిషన్లు వేసినా దూకుడుగా ముందుకు అడుగులు వేయడంతోనే ఇది సాధ్యమైందంటున్నారు. ఇదే దూకుడుతో వెలుగొండ ప్రాజెక్టుకు రివర్స్ టెండర్లకు వెళ్లింది. ఏకంగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. వెలుగొండ 2 టెండర్ పనులకు జలవనరుల శాఖ రివర్స్ టెండరింగ్ కు పిలిచింది. 553 కోట్ల 15 లక్షల అంచనా వ్యయంతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 23 నుంచి బిడ్లు స్వీకరించనున్నారు. బిడ్ల దాఖలకు తుది గడువును 9 అక్టోబర్ నిర్ణయించారు. వచ్చే నెల 11 బిడ్ అదే రోజు రివర్స్ ఈ ఆక్షన్ ప్రక్రియ చేపడతామని నోటిఫికేషన్లో తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రివర్స్ టెండరింగ్తో 58 కోట్లు ఆదా చేశామని చెబుతున్న జగన్ సర్కార్ వెలుగొండ ప్రాజెక్టు రివర్స్ టెండర్ల ద్వారా ప్రభుత్వ డబ్బును మరికొంత ఆదా చేయడం ఖాయమంటుంది. ఇదే ఉత్సాహంతో మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన పనులను కూడా రివర్స్ టెండరింగ్కు పిలిచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.